సార్ వెళ్ళిపోయాడు గాని రా నొక్కుపే. రేయ్ అయ్యా, డబ్బులు తీసుకుని తొందరగా దొబ్బేయండి. అటాగేనండి. ఎరా, సొరచేపతో ఫైట్ చేసావంట కదా, చెయ్యక చేస్తావా? సరుకులు వేసి వస్తే ఇక్కడ తెస్తావు కదా. అక్కడేం చూస్తున్నావు, నొక్కో. 12 ఏళ్ళకి ఇదే డబ్బులు, మాకు ఇంకొంచెం డబ్బులు కావాలి. ఎందుకురా? మా చెల్లి పెద్దదైందా? కాదండి. అవ్వలేదా? సరే అయ్యాక చెప్పు, వస్తా. నీకు కావలసినంత ఇస్తా, పోరా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. ఏంట్రా సౌండ్? చేతికి నోరొచ్చింది, కళ్ళకి రంగు వచ్చింది, సావు కళ. ఏంట్రా పెద్ద మునగానే అనుకుంటావా? నడు, చెప్తుంటే అర్థం అవటలా? అరే అరే, నడవమంటుంటావా? నీళ్లలో చాప అనుకున్నావేంట్రా? కాట్రాజ్ కర్ర కర్ర నవిలూసేస్తా నీ అయ్యా. నువ్వెంత ఆడి కళ్ళలో భయమే లేదేటి, మగాడంటే సూపుల్లో మాత్రం సురుకుండాలి. మన బతుకులేంటో తెలుసుకునే వాళ్ళతో గొడవ పడతారా? తమాషాగా ఉందా? వీళ్ళ పెద్ద పోటుగాడు పిడికిలు పిగించడం, పళ్ళు కొరకడం. పిడికిళ్ళ పళ్ళు మాకు లేవు మరి, వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేంట్రా మీకు? మనం తిరగబడితే మనతోనే పోదురా, మన వాళ్ళందరినీ నరుకుతారా? ఏ అవసరం వచ్చినా మనం మనం చూసుకోవాలంతే. అదేం వాగిన మూసుకొని ఉండాలా? మరి కొజ్జాలో బతుకున్నారా? యస్, కొజ్జాలో కుక్కలో. మనం బతికి ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంతే. ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళైనా ఉండాలరా? ప్రాణాలు చేతితో పట్టుకుని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక? అదండి కదా. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం, ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలు ఏమనుకుంటున్నా నువ్వు? ఏంటా లుక్, ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చేలా కనిపిస్తున్నారా? నువ్వేంటి అతనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పద. తెలుసుకోవడం నా వల్ల కాదు, మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. డబ్బులు చూపేశావు,
ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదయ్యా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది, కొత్త అప్లికేషన్ రాసే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా, తనెవరు ఎక్కడుంటాడు, మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడముఖం పెట్టి అడిగితే పని అవ్వదు, కాస్త నవ్వుతాడు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్ కి లెవెల్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఇక్కడ కాదు, తర్వాత కలవండి. రే మిఠాయి రా బాబు, మిఠాయి. లంచం పడితే కానీ పని అవ్వదు, ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చాయినా పర్లేదు. అది సరే ఆ విషయం. ఏం మాట్లాడుతున్నావు, బయటకు వెళ్ళండి. మా వాడితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, వేటని నేను సెటిల్ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం. నీళ్ళతో మాట్లాడుస్తున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి తంచులో వేసుకెళ్తా. లవ్ అదా బాధ, లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు, పద్దు ఓడిపోద్ది. లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమి లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్ కి అమ్మాయి ఎలా పడిపోతుంది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 ఇయర్స్ గా ఫాలో అయితే జస్ట్ 2-3 టైమ్స్ క్లోజ్ గా మాట్లాడింది. ఏం మాట్లాడింది? అన్ని నాన్నోడు చెప్పిస్తారు. 2 ఇయర్ 8 మంత్స్ బ్యాక్ బస్ లో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 ఇయర్ 6 మంత్స్ బ్యాక్ బైక్ లో వస్తుంటే కళ్ళు నేల మీద పెట్టరాంది. షీ కేర్ ఫర్ మీ, బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్ గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడు? ఆగస్ట్ 15 కదా, నీకు అవసరమా? అబ్బా బానే పడేసావు. నంద మహేష్ నంద, అందగాడు ఆ పెదవాల్సి, నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో గో గో, నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో, నా బ్లెస్సింగ్స్ నీకు. గో హెల్ అప్పలాయుడు, అప్పలాయుడు. ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను, అన్నీ అనుభవించాను. ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. అప్పలనాయుడు, అప్పలనాయుడు. కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్ట్ ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే మీరు మాట్లాడేది మీ కాకుండా ఇంకోళ్ళు ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో, మీరు లేని పార్టీ ఎలాంటి? అప్పలనాయుడు, అప్పలనాయుడు, అప్పలనాయుడు. అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి, ఎవరికో కట్టుబెడతానంటారంటే ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు, ఆడికే గాని టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా వాగుతున్నా? అదే బాజీరావు, ఆయన పెద్ద మనిషి, ఆ విషయంలో అనిచ్చాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను, కొట్టేస్తా. నువ్వైతే ఏ క్యా హై, పార్టీ మీటింగా పశువుల సంత,
మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టవు, పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చ లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొడేస్తా కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొడిశాడండి. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్? సార్ సార్ ఏదో కుర్రాడు కొడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు, మనసు పెట్టుకోకండి సార్. అరే చూప్, యా కేరయ్యా, వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తా నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకోలేవు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ లో కూరుకుపోతాం. ఖతం చేస్తాడంట. భయ్యా, మే బాజీరావు బాత్ కర రహా హూ. ఆ బద్మాష్ జాఫర్ కా నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు. బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను చూడు. చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా, పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు,